హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ క్యాబేజ్ ఫ్రై. 10 అంటే 10 నిమిషాల్లో సూపర్ టేస్టీగా ఉండే క్యాబేజ్ ఫ్రై ఎలా చేయాలో సింపుల్గా చెప్పేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫాలో అయిపోండి. మొదట 1/2 కిలో క్యాబేజ్ని బాగా కడిగి సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఒక కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్లు పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని 100 ml వాటర్ పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టి 1 విజిల్స్ ఉడికించి పక్కన ఉంచుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. తర్వాత స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకుని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఎండు మిర్చి తుంచి అందులో వేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు అలాగే ఉంచుకొని ఓరెమ్మ కరివేపాకు వేసుకొని 1 చిన్న సైజ్ ఉల్లిపాయ తరుగు అందులో యాడ్ చేసుకొని 1/2 నిమిషం పాటు వేపుకోవాలి. తర్వాత ఉడికించి పక్కనుంచుకున్న క్యాబేజ్ని అందులో యాడ్ చేసుకొని 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఉప్పు సరి చూసుకొని ఉప్పు చాలకుంటే వేసుకొని 1 స్పూన్ కారం వేసుకొని 1/2 స్పూన్ ధనియాల పొడి, 3 స్పూన్లు కొబ్బరి పొడి యాడ్ చేసుకొని 1/2 స్పూన్ వెల్లుల్లి పొడి యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 నిమిషం పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి క్యాబేజ్ ఫ్రైని ఎంజాయ్ చేయండి. అంతేనండి, టేస్టీ టేస్టీ క్యాబేజ్ ఫ్రై రెడీ. ఈ క్యాబేజ్ ఫ్రై రైస్లోకి, చపాతీలోకి లేదా రైస్లో సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.